తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరంలో నగరం గ్రామ అభివృద్ధి సమీక్ష సమావేశాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు నిర్వహించారు. తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మొదట్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి గ్రామ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయించడం జరిగిందని, నగర గ్రామంలో గల ఓఎన్జీసీ గెయిల్ సంస్థల ద్వారా గ్రామ అభివృద్ధికి ప్రత్యేక నిధులు తీసుకుని వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఆరు పడకల పీహెచ్సీని సుమారు 8 కోట్ల రూపాయల నిధులతో 30 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతున్నామని, కొత్తగా ఎన్నుకోబడిన సర్పంచ్ నేను చేస్తున్న అభివృద్ధిని తాను చేస్తున్నట్టు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. దీంతో సర్పంచ్ తన అనుచర గణంతో బయటకు వచ్చి ఎమ్మెల్యే వైఖరిపై నిరసన వ్యక్తం చేసి ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి నిరసన కారులను అక్కడి నుండి పంపించేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కలిసి మన ఊరు పరిస్థితి అంతా కూడా వివరించడం జరిగింది. అప్పుడే మరి జైలు వారిని మరి గత ప్రభుత్వంలో మరి 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో మరి ఎంతమంది చనిపోయినా ఎంతమంది గాయపడినా నగరం ఎన్ని ఇబ్బందులు పడినా మరి పంచాయతీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ 10 రూపాయలు సహాయం చేయలేదు. మరి ఎన్ని పోరాటాలు చేసినా మరి 1 రూపాయి ఇచ్చారు తప్ప మరి బిల్లింగ్ మరి 10 లక్షల నుంచి మరి 5 లక్షల రూపాయలు నా బిల్లింగ్ కాకపోతే మరి అక్కడికి 5 లక్షలు ఇచ్చారు. మరి చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 4 రూపాయలు మాట జరిగింది, కానీ 4 రూపాయలు కాదని చెప్పి 5 లక్షలు ఇచ్చి మరి చేతి దుర్కున్నారు. చనిపోయిన ప్రతి ఒక్కరికి మరి ఉద్యోగం ఇస్తామని ఈరోజు వరకు ఏమి చేయలేకపోయారు. కానీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ముందుగా మా నియోజకవర్గంలో నగరం గ్రామానికి త్రాగునీరు సమస్య ఉంది. తప్పనిసరిగా త్రాగునీరు కావాలంటే మరి గేనివారు 6 కోట్లు నుంచి 8 కోట్లైనా మరి మేము పెట్టుకుంటామని చెప్పి మరి 2019లోనే మరి అగ్రిమెంట్ కూడా చేయడం జరిగింది. మరి ఆ రోజుని మరి 4 ట్యాంకర్లు కూడా నిర్మించడం జరిగింది. మరి ఇవాళ నగర మార్కెట్లోనే చంపు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. మరి ఇది ఇది ఒక ప్రాజెక్ట్ అయితే మరి 2వ ప్రాజెక్ట్ కింద మరి నగరాన్ని మరి మంచి పేరు ప్రతిష్ట తీసుకొచ్చిన నగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థలో ఉండి మరి సరైన పరిస్థితి బాగోక 2 ఎకరాలన్నర స్థలం ఉండి కూడా మన హాస్పిటల్ని నిరుపేదంగా దురదృష్టకరం. మరి వచ్చిన తర్వాత 6 పడకల హాస్పిటల్ని 30 పడకల హాస్పిటల్గా తీర్చిదిద్ది మరి పరిమిషన్ తీసుకురావడం జరిగింది. మరి 30 పడకల హాస్పిటల్ త్వరలోనే 7 కోట్ల రూపాయలతోటి మరి ఇది ప్రభుత్వం తయారీ సిద్ధంగా ఉంది. దానికి ఓఎన్జీస్ వారు గేనివారు కూడా అనుమతి వచ్చిన వెంటనే ఈ పనులు ప్రారంభిస్తాం. మరి ఇదే విధంగా మరి నగరం గ్రామంలో కూడా మరి ఎంత గ్రామంలో
వినియోగదారులందరూ కూడా కరెంటు బిల్లు ఉచితంగా మరి లేని వాళ్ళే కట్టాలని చెప్పి అది కూడా తీర్మానం చేసుకోవడం జరిగింది. ఈ విధంగా నగర నియోజకవర్గాల్లో మన నగరాన్ని ప్రజాశాసనంగా ఈ నగరాన్ని తీసిద్దామని చెప్పి మరి నేను ఈ జైల్ నుంచి కానీ వైద్య నుంచి కానీ మరి నిధులు పట్టుకొని చేస్తుంటే మరి ఇవాళ మరి నిన్న కాక మొన్న సర్పంచ్ అయినా మరి స్వాగతమని మరి ఆమె మరి ప్రెస్ మీట్ కూడా పెట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మరి వాడి కోటతో ఓటర్ ఓటర్